విజయనగరం 46 వడివిజన్ పరిధిలో గల ఆర్ఆర్ రెసిడెన్సీ యాజమాన్యం అక్రమంగా ఎల్బీజీ నగర్ కాలనీలో నివాసముంటున్న ప్రజల ఇళ్ల వైపుకి మురుగునీరు కాలువ జెసిబీతో అక్రమంగా తవ్వి ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారు. ఏ కారణంతోనైనా కలరా విజృంభించి ప్రజలు అనారోగ్యాలకు గురైతే బాధ్యత ఎవరిది అని సిపిఎం నాయకులు రమణమ్మ, సిఐటియు నగర కార్యదర్శి బి రమణ, కార్పొరేటర్ భర్త లక్ష్మణరావు లుడిమాండ్ చేశారు. ప్రజలంతా జెసిబీని అడ్డుకున్నారు. తక్షణమే అపార్ట్మెంట్ వారి ప్లాన్ ప్రకారం కాలువ తవ్వుకోవాలని కోరారు. ఇంటి పన్నులు, కరెంట్లు, మంచినీరు సాధించుకున్నా పోరాటం చేసి సాధించుకున్నటువంటి మా ఇళ్లపైకి ఈరోజు అపార్ట్మెంట్ల నుంచి డ్రైనేజీ వదలడం ఎంతవరకు న్యాయం అని చెప్పేసి ఈ ప్రభుత్వానికి మేము అడుగుతున్నా. తక్షణమే ఎమ్మెల్యే గారు మమ్మల్ని ఆదుకోవాలి. వెంటనే పార్టీలో అధికారంలోకి వచ్చిన వెంటనే పేదలు ఊసుకెళ్తే తాడా తీస్తామని చెప్పినటువంటి మా ఎమ్మెల్యే గారు ఈరోజు ఏం చేస్తారు? ఎల్బీజీ నగర్ ప్రజలు చూస్తారు. ఎందుకంటే పేదల పక్షాన ప్రతి ఒక్కరూ నిలబడాలా, పేదలంటే అంత అలసా అని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము ప్రశ్నిస్తున్నా. ఈరోజు ఎల్బీజీ నగర్లో ఉన్నటువంటి ప్రజల దుర్భద పరిస్థితిని అర్థం చేసుకోవాలి. మురిక నీరు బోర్ ఇక్కడే ఉన్నది. ఈ నీరు ఆ బోర్లోకి వెళ్ళి తాగితే ఎన్ని జబ్బులు వస్తాయి అందరికీ తెలుసు. ఈరోజు సచివాలయం సిబ్బంది లోబడిపోయి అమ్ముడుపోయి డబ్బులకి ఎల్బీజీ నగర్కి నీరు మళ్ళిస్తుంటారు, డ్రైనేజీ నీరుని. కాబట్టి సచివాలయ సిబ్బంది మీద ఎమ్మెల్యే గారు వెంటనే యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా ఎల్బీజీ నగర్ కార్యదర్శిగా కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. లేకపోతే దీనిపైన పోరాటానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అంటే మాకు సరైన మౌలిక సదుపాయాలు ఇవ్వకపోయినా సరే ఈరోజు ఎవరో అపార్ట్మెంట్లు కట్టి ఆ స్థలంకి ఈ స్థలంకి ఎటువంటి సంబంధం లేకపోయినా సరే డ్రైనేజీ వదులుతాండ్రు. దీన్ని సహించదే లేదు. అందుకని చెప్పేసి తక్షణమే అధికారులు కలువ చేసుకోవాలి. మున్సిపల్ కమిషనర్ గారు, ఎంఆర్ఓ గారు, సచివాలయం సిబ్బంది అమ్ముడుపోయిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. వెంటనే పరిశీలించి ఏదైతే జేసీపీతో పోయి తవ్వించారో వెంటనే కప్పించాలి. వాళ్ళు ప్లాన్ ప్రకారంగా వాళ్ళు డ్రైనేజ్ వెళ్ళే తావున వాళ్ళు చూసుకోవాలి. దయచేసి మమ్మల్ని ఎమ్మెల్యే గారిని రక్షించమని ఈ మురుకు కోపంలో నుంచి బయటనే నెట్టమని